Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఇక మోతుబరులకే స్థానం. ఇదిగో ఇదే నిదర్శనం. దశాబ్దాల రాజకీయ జీవితం, మహామహా రాజకీయ ప్రత్యర్థులతో తలపడ్డ అనుభవం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది. అయితేనేం, 2019 ఎన్నికల్లో యువ రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ చేతిలో చిత్తుగా ఓడి ఆంధ్రప్రదేశ్లో అధికారానికి దూరమయ్యారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నా అనుకున్న స్థాయిలో తన ప్రభావాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. ఆయన తన మాటలతో క్షేత్రస్థాయిలో నేతల్లో ధైర్యం నింపలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. పరిస్థితులు గమనించిన చంద్రబాబు మరో 3 ఏళ్లలో రాబోతున్న 2024 ఎన్నికలపై ఆయన ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చావో రేవో లాంటివి. ఆ ఎన్నికల్లో వాటమి ఎదురైతే ఇక తెలుగుదేశం పార్టీ మూటా ముల్లే సర్దుకోవాల్సిందే. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలోనే ఓడితే టీడీపీ సంగతి ఇక అంతే. అందుకే ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే అన్ని రకాల సమీకరణలతో ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అన్ని రకాలుగా బలవంతుడు. రాజకీయంగా ఆర్థికంగాను జగన్ను ఎదుర్కోవాలంటే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను చంద్రబాబు సమకూర్చుకోవాల్సి ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మంది టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా మెరుగ్గా ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పార్టీలో యువరక్తాన్ని నింపేందుకు ఆయన సిద్ధమయ్యారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపైన ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకోసం సీనియర్ నేతలను పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఎరిక్సన్ బాబును నియమించారు. ఎరిక్సన్ది కనిగిరి నియోజకవర్గం. అయినప్పటికీ ఎంతో కాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉండడంతో స్థానికంగా ఉన్న నేతలను కాదని, తిరిగి పార్టీలోకి వచ్చిన డేవిడ్ రాజును కాదని ఎరిక్సన్కు అవకాశం కల్పించారు. యువకుడు కావడంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఆర్థిక పరంగానూ ముందు చూపుతో వ్యవహరిస్తున్న చంద్రబాబు తిరువూరు నియోజకవర్గంలో సీనియర్ నేత స్వామిదాస్కు మళ్ళీ ఝలకిచ్చి అక్కడ ఎన్ఆర్ఐ దేవదత్ను ఇన్ఛార్జ్గా నియమించారు. ఎన్ఆర్ఐ కావడంతో ఆర్థికంగా బలమవుతాడని భావించి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ మార్పులు జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయా, తిరిగి చంద్రబాబును గద్దెకెక్కిస్తాయా అన్నది తేలాలంటే వచ్చే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.